బాబు మీరు ఆ టేబుల్లో కూర్చోండి రండి బాబు సార్ నమస్కారం సార్ ఎవడరా ఇక్కడ కౌంటర్ రోల్ పెట్టి తిరుగుతున్నావా త్వరగా రావడం తెలీదు హలో వచ్చేస్తున్నా ఓకే ఓకే బయట ఉన్న పల్సర్ బండి మీదేనా బాబు మాదే తీసుకుని పక్కన పెట్టండి హలో హలో అయిపోయింది వచ్చేస్తున్నాను రా ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి వచ్చారనుకుంటా హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఓ నగరం విభిన్న మతాల జాతుల ప్రజల సహజీవనానికి ప్రతీకగా నిలచిన ఈ నగరం నేడు అంతర్జాతీయ ఉగ్రవాద మాఫియా ముష్కరుల క్రీడా ప్రాంగణం దేశం నలుమూలల నుండి ప్రతిరోజు ఇక్కడకు చేరుకునే నిరుపేదలు అనాథ పసిబాలలు ఇక్కడ ఫుట్పాతులపై బ్రతికి గల్లీలలో పెరిగి బాల్యం నుంచే అసాంఘిక అరాచక కార్యకలాపాలతో సావాసం చేసి వాటినే జీవనాధారం చేసుకున్న ఈ ప్రజలు పౌరులే ఈ చీకటి సామ్రాజ్యాధీశుల సిపాయిలు నేటి ఈ వైజాగ్ హత్యోదంతం కూడా ఈ నేపథ్యమే దీనికి కారకులు ఎవరైనా వాడిన బుల్లెట్లు ఈ కుర్రాళ్ళైతే ఆయుధం మాత్రం ఈ మామ గుడుంబ గంజాయి నల్లమందు కిరాయి హత్యలు కిరాయి నేరాలు ఇవి మామ కార్యకలాపాలు పెదబాజీ ఈ పేరంటేనే జనానికి హడలు ఇప్పటి నేర సామ్రాజ్యాధినేత ఇతని కనుసన్నలలో గ్రూపులు ముదిరాజ్ నాయక్ బ్రదర్స్ ఇంకా ఇప్పుడిప్పుడే ముదిరాజ్ నీడలో స్వతంత్రంగా ఎదుగుతున్న అన్సారీ ల్యాండ్ మాఫియా డ్రగ్స్ ఇల్లీగల్ వెపన్స్ ఎక్స్టార్షన్ కబ్జాలు హవాలా కిడ్నాప్లు రేప్లు హత్యలు గ్రూపుల విభేదాలు ఆధిపత్య పోరులు జనానికి దినదిన గండాలు నేటి నేరమయ రాజకీయం అవినీతి అధికార గణం వీరికి కొమ్ము కాస్తుంటే నిజాయితీ గల అధికారులు వీరిని పట్టుకునేందుకు సాక్ష్యాల కోసం అన్వేషిస్తూనే ఉంటారు ఏంటి బాజీ డ్రామా నాడుకు ముదిరాజ్ ఇదేంటి లేదు బాజీ ఈ హత్యకు నాకు ఏ సంబంధం లేదు నీ రాజకీయ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు ఈ హత్య చేసింది అన్సారీ దానికి నీ సపోర్ట్ లేదు బాజీ ఈ హత్యతో అన్సారీ కూడా ఏ సంబంధం లేదు ఇంకేం మాట్లాడుతూ ముదిరాజ్ లైన్లో ఉండు మీకంతా తెలుసు
హర్షభాయ్ తక్కు కోహిపు పొగలంకు బోలి హెప్పని పోల ముయ్యతి పరబరు కోహితల మోసాహితు కరుబాటి నొత్తల సపంచి పోనే ఈకొచ్చి బాజి ఏ నాయక్ బాజి చచ్చిపోయాడనుకుంటున్నారా నీ మాట ప్రకారం వాణ్ణి కన్నెత్తి కూడా చూడలేదు బాజీ కానీ నా మనిషిని చంపేసరికి పరిస్థితులు నన్ను అలా చేయించాయి నేను సెక్యూరిటీ ఇచ్చిన గుప్తాని చంపుతానని అన్సారీ వార్నింగ్ ఇచ్చాడు బాజీ సాబ్ గుప్తాకి వార్నింగ్ ఇచ్చిన మాట అబద్ధం నిజం బాజీ మా మనిషిని చంపడం నిజం గుప్తాని చంపుతానని అన్సారీ వార్నింగ్ ఇవ్వడం నిజం బస్ 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 ముదిరాజ్ బాజీ అన్సారీ ఇక్కడుండాలి నాయక్ నీ పక్కన ఉంటే ఆ ఏం చేయలేడనే ధైర్యం రా నీకు చెప్పు ముదిరాజ్ అన్సారీ గుప్తా నేను చేయొద్దు ఎందుకు చెప్పింది చెయ్యి ఆల్రెడీ వేసేసాను అన్సారీ ఆ సౌండ్ ఏంటి చెప్పాను కదా కేల్కతాం చూడదు అన్సారీ నువ్వు అర్జెంట్ గా బాజీ ఇంటికి వచ్చేసాయి చిన్నప్పటి నుంచి నా ధందా అంతే గుప్తా ఎందుకు చంపావు మా ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు బాజీ ముందు ఏం మాట్లాడుతున్నావు ఎవరి ముందైనా బాయిలాగే మాట్లాడతాడు బాయ్ ఎవరికి భయపడడు చెప్ప ముదిరాజ్ అన్సారీ చలో సయ్యద్ ఉంటాను బాజీ సార్ నమస్తే పాణి సాబ్ వస్తాను బాజీ నమస్తే ఏమైంది బాజీ అంతా హడావుడిగా ఉంది సయ్యద్ బాజీ సే డర్తా హై భాయ్ బాజీ కి భాయ్ బతాడా క్యా హై మామూ సలాం భాయ్ సలాం క్యా హై మామూ ఎలా ఉన్నావు బాగున్నా భాయ్ ఖతర్నాక్ పోరగాలు కత్తిలా పనిచేశారు వాళ్ళెక్కడ ఏమైంది దీనికి వడ్డీతో సహా తీర్చేస్తాను మాఫ్ కరో ఏం తీరుస్తావయ్యా నువ్వు ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వారం రోజుల్లో వస్తాను వడ్డీతో సహా ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి నేను అసలే మంచోడిని కాదు అర్థమైందా కబడ్దార్ తీస్తా అరే బిటియా రుకో రుకో ఏంటి ఇదంతా హోలీ పండుగ అంకు హోలీ పండుగ మాకు లేదు Thank you.
అబ్బా వస్తూనే ఉండండి. చాలా బాగుందంట, ఆ సినిమాకి వెళ్దాం. ఏ జ్యోతి, హాయ్ బినా. అక్క ఈ బ్యాగ్ పట్టుకోవే, నేను ఇక మొయ్యలేను. పట్టుకో. అబ్బా ఇది ఇప్పుడు తగిలింది ఏంట్రా బాబు.
ఎరడ బీచ్కి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? ఒక పావు గంటలో వస్తుంది అనుకుంటా. ఏంటి ఇది, ఒక్క నెల చిట్టీ కట్టావు, నన్ను మధ్యలో పెట్టి చిట్టీ పాడేసుకున్నావు. 6 నెలలైంది, ఒక్క పైసా కూడా కట్టలేదు. మా అత్త నన్ను చంపేస్తుంది. ఆహా, ఇదన్నమాట సంగతి. నీకు సోకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటే అప్పులు చేస్తున్నావు అన్నమాట. ఉండు, నీ విషయం పెద్దమ్మతో చెప్తా. నిన్ను సింగకలం అప్పల రాజని మరిస్పోనా వేటి, నాను అప్పల రాజని. నువ్వు సాక్ష్యం చెప్తే జైలుకి వెళ్ళిపోనానే అప్పల రాజని. హలో మిస్టర్. ఏంటి అగేసుకొచ్చేస్తున్నా సరే అమ్మే, సచ్చిపోయా? ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. బంగారు తల్లే, సచ్చిపోయా? ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. సచ్చిపోయా? నన్నేం చెయ్యొద్దు. సచ్చిపో మంత్రరామ్. టిప్పు, ఉంగరం అక్కడ పడిపోయిందిరా, కొంచెం వెతకండమ్మా. రావి వెతుకుదాం. అలాగే అటు చూడు. చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగా బంగారం ఉంగరమా బాబు? కాదు. ఇది కాదా? అంతకంటే విలువైంది, వెతుకు. ఈ చాందిని బంగారంది కానప్పుడు ఎందుకు ఇంత టెన్షన్? ఏదైనా సెంటిమెంట్ రింగ్ ఏమో. ఓ, ఏ దీనా, త్వరగా రావి, బస్సు వచ్చేసింది. ఉండవే పాపం, వెతుకుతాం, సినిమా టైం అవుతుంది. చాలా వెతికింది రా. చాందిని ఆగు, రావి వాసు. ఇదేమిటో తెలుసా మంజీరా? ఇది నీ దగ్గరుంటే మీ అమ్మ నీ దగ్గర ఉన్నట్టే. తీసుకో. దీన్ని భద్రంగా ఉంచుకో వాసు. Ah.
ఏంటది నా డల్గా ఉన్నా ఏలేదు మన బస్ స్టాప్ హీరో ఉన్నాడు కదా అతని బీచ్ గుడి దగ్గర చూసాను నిజమా ఏ బీనా ఇప్పుడు వచ్చేస్తాను వాసు బైక్ రెడీ ఎక్కరా నాకు డబ్బు కావాలి లేదు ఏం చేస్తానో నాకే తెలియదు తమ్ముడు పోటు గడవడమే కష్టంగా ఉందరా నువ్వు మమ్మల్ని చంపినా సరే ఒక్క పైస కూడా ఇవ్వలేవు ఇదంతా వద్దు గాని నేను పంచెప్తాను చేస్తారా ఏంటి అల్లుడు గారు మీ అమ్మాయి బీనా ఉంది కదా దానికి దుబాయ్ సంబంధం చూద్దాం చాలా డబ్బులు ఇస్తారు మీరు ఎలాగూ పెళ్ళిళ్ళు చేయలేరు అంటే పిల్లల్ని అమ్ముకోమంటారా అల్లుడు గారు లేదే ఇంట్లో పెట్టి దోచుకోవే పనికి మాలిందన్న తిండానికి తిండి లేదు గాని నా మోషికి ఏం తక్కువ లేదు నిర్మయండి పెళ్ళం పిల్లలు పోషించలేరు గాని రోషానికి ఏం తక్కువ లేదు తమ్ముడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను దీంతో మాకు ఈ దరిద్రం అంతా తీరిపోవాలి అది సరే గాని బీనా వస్తుందంటావా దాన్ని నేను పంపిస్తాను ఇదిగో ఈ విషయం దానికి ఎవరైనా చెప్పారో అందరినీ చంపి పాతరేస్తాం జాగ్రత్త కైజర్ గారి ఇంటికి వెళ్ళిందమ్మా అదిగో బాగున్నావా బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఆ బీనా ఫాతిమా హైదరాబాద్ ఫోన్ ఫాతిమా బాగున్నావా బాగున్నాను బీనా అక్కతో హైదరాబాద్ వెళ్తావమ్మా అక్షరక్రాంత్ అంటే ఏంటి మేడం ఏదో పొగుడుతుంది చెప్పరా నేను చెప్తాను రా అక్షరక్రాంత్ అంటే కదా చదువు రానివాడని అయినా పర్వాలేదు ఏం చేసినా స్టైల్ గా ఉంటాడు నీకెవ్వరు చూసినా స్టైల్ గానే ఉంటది అంత బాగా నచ్చిందా గారి స్టైలు అయ్యో చిన్నప్పటి నుంచి ఆ ఉంగరాన్ని భద్రంగా చూసుకుంటూ వచ్చావు అదేలా పడేసుకున్నావురా ఏంటో ఈ కాలం పిల్లలకి కొంచెం కూడా జాగ్రత్త లేదు సర్లే నువ్వేం బాధపడకు వదిలే కొంచెం మంచినీళ్ళు తీసుకురావే నేను తెస్తాను అక్క ఇవి మనం దాగే నీళ్లు కాదురా పబ్లిక్ కి ఏంట్రా సగం సగం నింపుతున్నారు సగం నింపితే కాస్ట్ అనుకుంటారు ఫుల్ గా నింపితే డూప్లికేట్ అనుకుంటారు మామా వైజాగ్ లో జరిగిన నాయర హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గొట్టిముకల సూర్యారెడ్డి అలియాస్ కోబ్రాను పోలీసులు విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకొస్తుండగా తప్పించుకున్నాడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు బసు పోలీసులు చూడు నీ గురించి ఎలా వెతుకుతున్నారు నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళకి దొరికిపోతావు మనం వాళ్ళకి దొరకవురా నువ్వు ముందు పోయి చాయ్ చెప్పు అలాగే బసు రిమూవ్ హెల్మెట్ చలాగే అన్నా ఇక్కడ మా బాస్ ఉన్నా చూసారానా మిమ్మల్నే సార్ నేనేరా నీ బాస్ బాస్ మీరా నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా అరే సినిమాలో మారువేషన్ వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు పక్కనున్న క్యారెక్టర్స్ గుర్తుపడతారా ఇక పోలీసుల గురించి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు
సార్. వాట్? కోబ్రా సార్. కోబ్రా? వీడికి మచ్చ ఉంది, ఫోటోలో లేదు. వీడికి ఘాట్ ఉంది, ఫోటోలో లేదు. ఇక్కడున్న నంబరు అక్కడ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి కోబ్రా కావడానికి వీలు లేదు. తొంభై తొమ్మిది మంది నేరస్తులైన తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడడానికి వీలు లేదు. ఓకే, అయినా సరే వీడు నో పార్కింగ్ ప్లేస్ లో బండి పెట్టాడు కనుక 100 రూపాయలు చలానా వ్రాయ్. చలానా దేనికి సార్? నో పార్కింగ్ ప్లేస్ లో బండి పెట్టినందుకు. మరి బోర్డు ఏంటి సార్? బోర్డుకి ఏమైంది? ఏమైంది దానికి? లెఫ్ట్ కి వెళ్తే మధురానగర్, రైట్ కి పోతే కృష్ణానగర్. ఎస్. శ్రీనగర్ కాలనీకి పోవాలంటే ఆకాశంలోకి వెళ్ళాలా? అలాగే అమీర్ పెట్టాలంటే భూమి పోవాలా? చూసారా సార్? పాపం అబ్బాయి. మరి శ్రీనగర్ కాలనీ వెళ్ళాలని పైకి వెళ్తూ కరెంటు వైర్ల దగ్గర తుప్పేలు పడి కింద పడ్డాడు సార్. అవునయ్యా, నేను చాలా రోజులుగా ఈ బోర్డు చూస్తున్నా గానీ ఇంత రోజుగా ఎప్పుడు పరిశీలించలేదు. ఎన్నాళ్ళు సిటీలో యాక్సిడెంట్ జరుగుతుంటే ట్రాఫిక్ వలనుకున్నా కానీ ఈ బోర్డు వలన తెలుసుకోలేకపోయానయ్యా. ఓకే, వెంటనే ఈ బోర్డు గురించి మీటింగ్ పెట్టి యాక్సిడెంట్ జరగకుండా తగు చర్యలు తీసుకుంటాను. ఎనీ హౌ సో మెనీ థ్యాంక్స్ టు యూ, నువ్వు వెళ్ళొచ్చు. ఇంత మంచి మాట చెప్పిన ఈ మనిషి చేత చలానా కట్టించడం? నో, నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు బాబు. ఆ చలానా ఏదో నేనే కడతాను. పైకంటే ఆకాశంలో కాదు, ఆ పైకని, కిందకంటే భూమిలో కాదు, వెనకని. నన్నే మోసం చేస్తావురా, నిన్ను వదలను, వదలను గాక వదలను. ఐ విల్ సీ యువర్ ఎండ్ రాస్కల్. ఏ ముదిరాజ్, బాధ గురించి ఏం ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వేమైనా చెప్పు, గుప్తాని చంపి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీకు బాజీ సంగతి తెలీదు. గుప్తా మండల్లో నేను ఇచ్చిన హప్తా బాజిస్తాడా? ఒకటి గుర్తు పెట్టుకోవాను సారీ, నువ్వే పని చేసినా బలంతో చేస్తావు, కాని బాజీ తెలివితో చేస్తాడు. నంజుండప్ప, కర్ణాటక ఎమ్మెల్సీ, హైదరాబాద్ వస్తున్నాడు. ప్రాణాలతో ఈ అడ్రస్ అప్పచెప్పాలి. చాలా పెద్ద డీల్, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అయిందా? అయిందండి. పద అన్సారీ, మన వైజాగ్ లో నాయకుని వేశారు చూడు, వాళ్ళని పంపించు. కొత్త వాళ్ళు కదా, పెద్దగా డౌట్ ఉండదు. నువ్వురా. బాగా చదువుకోరా. అలాగేనన్నా. ఏంట్రా చూస్తున్నావు? మన కోసం ఇలా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? భయ్యా మ్యాచెస్ ఉందా? నీతో సిగరెట్ ఉందా? ఉంది. మన ఫ్యామిలీయే. క్యారే మాము, పగలగా రథంలో కాసింబాయ్ మన ఫ్యామిలీ అన్నాక కూడా మనం గాలకు లిఫ్ట్ ఇవ్వకపోతే నేను మస్తుగా ఫీల్ అవుతారా భయ్?
ఏం చూస్తున్నారు బే పోని పోయి ఫోన్ తీసుకురా కాజీం భాయ్ కై కుప్పి గారు మన ఫ్యామిలీ అన్నది మనం చూసుకుంటాం కదా అరే జల్దీ కూర్చోండి సార్ ఫోన్ ఎవరో అన్సారీ బాయ్ నమస్కారం సార్ అలాగే వీడు ముగ్గురు వదిలేసి మిగతా వాళ్ళకి చెప్పాలి తీసుకో రే ట్రైన్ వచ్చేసింది రా నమస్తే జార్జీ సాబ్, నేను నాయకుని మాట్లాడుతున్నాను. 7055 అంబాసిడర్ కార్లో అన్సారీ మనుషులు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. చూసుకోండి. గేట్ డౌన్ చేయండి. క్లోజ్ క్లోజ్ ది గేట్. వెహికల్ అన్ని సరౌండ్గా చెక్ చేయండి. ఓకే. ఏ స్టాప్ స్టాప్. సార్ సార్ ఈ కార్ చెక్ చేసావా? ఎమ్మెల్యే కార్ సార్ ఇది. అయితే ఏంటి చెక్ చేసావా లేదా? ఏంటి కార్ చెక్ చేయాలి. నేను ఎమ్మెల్యేని. నంజుండప్ప అనే ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యాడు. 7055 కార్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కార్ ఇదే. దీంట్లో లేడు. ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు చెక్ యువర్ వెహికల్. కార్ లో ఎవడో లేడు చెప్తున్నాగా. ఊరికే మీ కార్ చెక్ చేయాలి. చెక్ చేయకుండా వదలను. ఏంట్రా నువ్వు చెక్ చేసేది? హౌ డేర్ యు పుష్ మీ రాజ్. కూల్. ఏంటిది సార్? ఆయన ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి. నేను మాట్లాడతా కదా. ఏమైంది? ఎవరో ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యాడంట. నా కార్ లో ఉన్నాడని అనుమాన పడుతున్నాడు. సార్ లెట్ మీ చెక్. కూల్ అయితే లెట్ మీ చెక్. ఓపెన్ చేయండి మీరు. రండి ఓపెన్ చేయండి మీరు. చూడు ఏముంది. ఏముంది మీరు వెళ్ళండి. సార్ నేను చూశాను కదా. వీళ్ళ పెద్ద సిన్సియర్ లాగా పనేరా. మీరు వెళ్ళండి సార్. కిడ్నాప్ అయిన నంజుండప్పను ఎక్కడున్నా 24 గంటల లోపల పట్టుకోవాలి. ఏ ఒక్క వెహికల్ కూడా వదలక. ఇందాక బండ్లో నేను చెక్ చేశాను. అయినా నీకు డౌటా? యాబీనా, హైదరాబాద్ అంత మంచిగా నచ్చాయి. చార్మినార్ నచ్చాయి. మక్కా మసీద్ నచ్చాయి. క్యా మరి ఏం నచ్చాయి? ఎక్కడున్నావు? వీడు
ఎవడరా నువ్వు? పోలీస్ వా, పోలీస్ ఇన్ఫార్మర్ వా, చెప్పరా, చెప్పు. వాడికేం తెలీదు, వాడికేం తెలీదు. నేను చెప్తాను ఏం జరిగిందో. నిన్న తప్పించుకున్నారు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందనుకోకు. నంజుండప్ప కేసులో నువ్వు అప్రూవల్ గా మారిపో, మిగతా నేను చూసుకుంటాను. నా మాటల మీద నీకు నమ్మకం లేదా? వాళ్ళు చెప్పేది అది అంతా వాళ్ళు చూసుకుంటారు. మేము తప్పు చేస్తున్నాం, ఉప్పు చేస్తున్నాం అనవసరం. పనంటూ ఒప్పుకున్నాక అందులో రిస్క్ ఎంత, డబ్బెంత? అయినా రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం నాకు ఇంతవరకు రాలేదు. ఉంటాను సార్. అదే జరిగింది బాయ్. వాసు, వాసు. చుచ్చు ఎంత బాగున్నాడు. నాంక్యా ఏంటండి? డాక్టర్ గారు ఒకసారి కలవమన్నారు. ఇంకేం పర్వాలేదు కదమ్మా. పర్వాలేదండి. ఏంటక్క ఈ ఇంజెక్షన్ తీసుకురామ్మా? అది ఈ పక్క గల్లీలోనే. మెది కాదు అక్క, మెడికల్ షాప్ చాలా బాగా పక్కనే ఉందా ఫాతిమా? ఉదరే బ్యాగ్ మర్చిపోయాను తీసుకో. అరే అవునక్క. అరే వాసు చూడు. ఒరేయ్ ఇది వీడి ఉంగరమే కదరా. అవునక్క వాడదే. రే ఇది వీడి ఉంగరమేరా? అవునరా. ఎవర్రా ఈ అమ్మాయి? తెలియట్లేదు అక్క. ఈ అమ్మాయి ఎక్కడుంటదబ్బా? ఏంట్రా ఒకడే కూర్చున్నావు? ఏమైందిరా వాసు? నమ్మలేకపోతున్నానరా. అమ్మాయి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎక్కడో వైజాగ్లో పోయిన ఉంగరం హైదరాబాద్ లో దొరకడం, అది ఒక అమ్మాయి తెచ్చి ఇవ్వడం. అమ్మే ఈ ఉంగరాన్ని ఆ అమ్మాయితో పంపించింది అనుకోరా? అవునరా. అవునరా. ఏంటి
వైజాగ్ వెళ్ళే ముందు చెప్పానా ఆ బీచ్ దగ్గర ఇడి పొట్టి పాయింట్ దొరకవని. హలో, నీ సెంటిమెంట్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాని ఆ అమ్మాయిని. ఎవరా ఎవరా మీరా? నేనెవరో తెలిసిన తర్వాత ఒక థ్యాంక్స్ అయినా చెప్తామనుకున్నాను. థ్యాంక్స్ అండి. ఈ మాట నేను అడగక ముందు చెప్పాలి, అడిగిన తర్వాత ఎవరైనా చెప్తారు. సరే గాని నీ పేరేంటమ్మా? వాసు. శ్రీనివాసం పిలుస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? అవును. భీమలు ఎందుకు వచ్చావు? బస్ స్టాప్ లో చూశానులే. నీ ఉంగరం అక్కడే దొరికింది. అవును, ఆ ఉంగరం అంటే అంత సెంటిమెంటా? ఏదో ప్రాణం పోయినట్టు వెతుకుతున్నారు. అది ఉంగరం కాదండి, మా అమ్మ. నేను మీకు ఏం చేశానో తెలియదు, కానీ మీరు మాత్రం నాకు ఆ ఉంగరం ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి. ఉంగరం ఇద్దామని బీచ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చాను. రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని కొందరు అల్లరి చేస్తుంటే కొట్టాం. ఆ క్షణం నాకు కలిగిన ఆనందం చెప్పడానికి రాదు. అవును, ఇన్ని మాట్లాడుతున్నానే కనీసం పేరు కూడా అడగమేంటి? మీ పేరు? బీనా, బీని నాచారి. వెంకటేశ్వర స్వామికి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందో తెలుసుకోండి. ఏం చేస్తున్నావమ్మా? సరే గాని బీవి నాంచారి వెంకటేశ్వర స్వామికి ఏమవుతుందో తెలుసుకున్నావా? తెలీదు. భారీ అవుతుందమ్మా. ముస్లిం అమ్మాయికి హిందూ దేవుళ్ళ గురించి ఎలా తెలుసు అనుకుంటున్నావా? నా పేరు కూడా బీవి నాంచారి, ముద్దుగా బీనా అని పిలుస్తుంటారు. ఈ ఫోన్ మీదా? నాది కాదు. అవును, నువ్వేం చేస్తుంటావమ్మా? అయ్యో, ఏదైనా అడగడం అడిగేనా? వదిలే, నువ్వేం చేసినా మంచి చేస్తుంటావు. అల్లా తెరి ఇఫాజిత్ కరేగి. రామకోటి, ఒక్క రోజులో రాసుకొచ్చాను. ఆ నల్లోడు నా భార్యను నాకు దక్కించేటట్టు లేడు స్వామి. శ్రీరామ, దాని మీద ఎవరి చూపు పడకుండా చల్లగా కాపాడు స్వామి. భక్త వీర్రాజా స్వామి, షాక్ అయితువా? మేమును షేక్ అయితుమి. ఈ కలియుగ ఆరంభం నుండి ఈనాటి వరకు ఒక్క రోజులో రామకోటి రాసిన మొదటి భక్తుడవు నీవే నాయన. భోజనం తింటూ వచ్చావంటే నమ్ము. ఆ రామకోటి ఇలా ఈయన నా మనసంతా ఆనందంతో పులకించిపోతుంది. తమ్ముడు లక్ష్మణ, నా భక్తుడు రాసిన ఈ రామకోటిని ఒక్కసారి చెక్ చేయన. అలాగే రామన్న. అన్నా రామన్న. ఏమి తమ్ముడు లక్ష్మణ? ఈ భక్తుడు మొదటి పేజీ తన స్వహస్తాలతో రాసి మిగతా అన్ని పేజీలు జిరాక్స్ మిషన్ లో తీసి కాపీ కొట్టి తీసుకొచ్చినాడు రామన్న. ఈ కథతో ఒక్కటి ఆంజనేయ, శాంతం శాంతం. భక్త వీర్రాజ, ఇటుల చేయుట
తప్పు కదా? తప్పంటారేంటి స్వామి? నేను కాకుండా మరెవరైనా ఇలా రాశారా స్వామి? లేదు. లేదన్నప్పుడు నేనే కదా స్వామి రాసినట్టు. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకున్నాను స్వామి. ఈ భక్తుడు తెలివితో కొట్టేస్తున్నాడు స్వామి. నీకేం కావాలో కోరుకో ఇస్తాను. ఆ రామకోటిలో ఉన్న రామా మీరు తీసుకొని కోటి నాకు ఇవ్వండి స్వామి. ఇప్పుడే వస్తాను స్వామి. ఎక్కడికి వీర్రాజు? కోటి పెట్టుకోవాలంటే సూట్కేసులు కావాలి కదా స్వామి. అవసరం లేదు, ఇందా తీసుకో. కోటి అడిగితే 100 ఇచ్చారండి స్వామి. ఈ 100తో కోటి రూపాయలకి జెరాక్సులు తీయించుకో వీర్రాజా. జై శ్రీరామ్, జై రామ్. ఒరే వీర్రాజు స్వామి, భూమి మీద దేవులాడే నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే అంబరాన ఉండే మా దేవుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయో? అధమా. ఓ ఆంటీ కోసం వచ్చాం, వాళ్ళు మా వాళ్ళే. చాలా చాలా రండి. లేట్ హో గయా హై థోడా. అభి శురూ కర్తా హూ. जी आंटी, माल लेकर. ठीक है, चलो सब लोग, चलो 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 चलो. आधा 2 लाख, 3 लाख, 4 लाख, 5 लाख. माल देखना पड़ेगा ना. चलो. माल पसंद नहीं हुआ? ना, ये माल पसंद नहीं. कोई अच्छा सा चकास का माल बताओ. जरूर. कासिम, रे कासिम. जी आंटी. तू कई कुरे माल लेके आ. माल पूरी नहीं चीज करो. अभी ला तू. बुलाओ बुलाओ जल्दी. అరే నేను నీ మంచి కోసమే చెప్తున్నా. అభి బాస్, ఏ
రేపు 4 గంటలకి దీని షాదీ, 11 గంటలకి దుబాయ్ ఫ్లైట్. పాస్పోర్ట్ అంతా రేపటికి రెడీ అయిపోతుంది. గజల్ చోక్రీకో. శుక్రియా. పెళ్లి చేయమని చెప్పిందే మీ అమ్మ అబ్బా. మీ బాబు నీకు ఇంతకంటే మంచి పెళ్లి చేస్తాడా? అయినా షేక్ గాడు ముసలాడు, ఎంతకాలం బతుకుతాడు? దానికి నీ బావను నేనున్నాను కదా. నాకు పైసలు కావాలి, నువ్వు ఇచ్చినవా? ఇచ్చినవా? అసలు దీన్ని నేను చేసినట్లు నువ్వు దీన్ని చేసినుంటే ఈరోజు మనందరం ఖుషిగా ఉండేవాళ్ళం. చలాట్ జావ్ చల్రే. మా ఇంటి నుంచి ఫోన్ చేస్తే బెటర్. నీకు ఎలా బయటకు పంపించాలో నేను ప్లాన్ చేస్తా. చలో చలో మంట పోతుంది. హలో హలో నేను బీనా. చెప్పండి. నీతో మాట్లాడాలనుంది. నీకో నాతో మాట్లాడాలనుందా? ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పురాణ పూల్ సెంటర్ దగ్గరికి వస్తాను. నువ్వు వస్తావా? వస్తాను. వస్తాను అని చెప్పాడా బీనా? అలా ఒరే వాసు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మాయిని వదులుకోవద్దురా. ఆ అమ్మాయికి అందం చందం లేకపోయినా పర్వాలేదు, జీవితాంతం దొరకబోయే ప్రేమను వదులుకోవద్దు. ఈ మాటలు చెప్తుంది నేను కాదురా, మీ అమ్మ. వెండరా. ఒరే ఒరే వాసు, మొదటిసారి అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావు, ఉండు.
ఇదో ఏదైనా గిఫ్ట్ కొని తీసుకెళ్ళు వెళ్ళు రారా బాయ్ నీ షాదీ రేపు కాదు ఈ రోజు 4 గంటలకి నమస్తే బాయ్ ఇక్కడేం చేస్తున్నావు అది కూర్చో బాయ్ చిన్న పని మీద బయటికి వెళ్తున్నావు హాయ్ పిలిస్తే పని ఉందంట వెంట్రా చల్ ఎక్కో పని ఉందంట పని कबूल है कबूल है ओय नकराल चेयद्दु नुव्वेंत गिंजुकुन्ना ओक्कडु कूडा बयटिकि वेलेवु ई शादी बजार लो अडुगु पेट्टाक तीसुकेल्ले दम्मु एवडकैना उंदा एंटे चूस्तुन्नाव हा निन्न इक्कडि नुंचि एवडैना तीसुकेल्तादना हा सलाम अलैकुम अंसर भाई वालेकुम अस्सलाम क्या रे कैसा चल रहा है आपकी दुआ भाई ए फोन निकाल निकाल फोन फोन चेवे पुलिस लके चेस्तावो पॉलिटिकल वाड़के चेस्तावो रौडी लके चेस्तावो नी राजालके चेस्तावो चे चे चक्री फोन चे चे फोन चेस्तदट फोन आपकी दुआ कबूल है कबूल है कबूल है आंटी बच्ची आंटी పెళ్ళిష్టమని చెప్పు బోలో బేటి కబూల్ హే అని చెప్పు చెప్పమ్మా చెప్పవే చెప్పవే వదంటి ప్లీజ్ ఆంటి వద్దు వదంటి చెప్పవే వద్దు పెళ్ళిష్టమని చెప్పవే చెప్పవే చెప్పు ఈ పెళ్ళిష్టమని చెప్పు చెప్పు బాల్ సలీం ఇవో చెప్పవా 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 నువ్వు చెప్పవే బోలో బేటి ఆ బోలో సలీం బాల్ చెప్పు చెప్పవా చెప్పవా గిరా కాదరా సలీం డేరీ ఈ రోజు నీ పెళ్ళైనా జరగాలి నీ చావైనా చూడాలి చెప్పు చెప్పు హ్మ్
అమ్మాయి నాకు కావాలి, నేను షాదీ చేసుకుంటాను. అచ్చా బాయ్, అలాగే చేద్దాం బాయ్. అరే బేటీ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, హమారా బాయ్ కు నువ్వు బాగా నచ్చావట. హమారా బాయ్ తో నువ్వు వెళ్ళిపోవాలి. లక్కీ హో తుమ్ లక్కీ, జావ్ బేటీ హమారా బాయ్ కా సాత్. అదృష్టవంతురాలివి, బాయ్ షాదీ చేసుకోవడం అంటే ఈ సిటీకే రానివి. ఏ క్యా నాటక హై, ఏ బక్వాస్ బంద్ కరో, పూరా మాలూమ్ హై మేరేకో. హాన్, చుప్పే బుడ్డే. రే కాసిమ్, ఆవ్ మిలో ఇసే అప్నా బాయ్, తుమారా జాన్ కా జీజా జీ. చల్ హట్. అరే అరే బాయ్. షేక్ జీ, ఇస్ లడ్కీ కో బాయ్ షాదీ కర్ లెంగే, आप छोड़ दीजिए. ए आंटी, 50 लाख नहीं है, 1 करोड़ देंगे. वो लड़की मुझे चाहिए. शेख जी, आपको किसी और लड़की को दिखा दो, इसे भाई के लिए छोड़ दो. भाई? किसका भाई? तुम लोगों का भाई. मुझे कोई मतलब नहीं है भाई से. आपको पैसा चाहिए, मुझे लड़की चाहिए, बस. और पैसा होना है तो ले, ये लड़की मुझे चाहिए, बस. ये माल मेरा है. रे शेख, भाई की वारिंग इवद्दु. भाई की एम कावालंटे अदे तीसुकुंटाडु. अदि प्राणमैना प्रॉपर्टी अयिना चेय्यि वेयडानिकि ट्राई चेसावु कनुक चेय्यि नरकसानु. अदि चेय्यि वेसि उंटे तल तीसि उंटे वाडि. एंटी वस्तुन्नानु कासिम जी. आंटी, బేటీని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాగా అలసిపోయింది బేటీ. ఏయ్ కాసిం, కాసిం, నువ్వాగు నువ్వాగు నువ్వాగు. బాయ్, నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతావా? ఏ వాసు, ఇట్రా బంగారం. బాయ్, ఈ అమ్మాయిని వాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. సరే బాయ్. చల్ చల్ బేటీ, చల్. ఓ మై చోక్రి. ప్రాణదీపమే
पे गाली दे दिशो क्षण అమ్మాయి వచ్చింది అక్కడికి. హలో బీనా. బీనా చెప్పు. నాలుగు గంటలకి పురాణా పూల్ దగ్గరికి వస్తానన్నావు కదా, ఎందుకు రాలేదు? నేను వద్దామని బయలుదేరాను కానీ అనుకోకుండా పని పడింది, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు నన్ను చూడాలనుందా? ఉంది. అమ్మాయి చెప్పిన చోటే ఉన్నారా? కానీ అమ్మాయి రాలేదు.
నువ్వేం బాధపడకురా, ఆ అమ్మాయి తప్పకుండా ఫోన్ చేస్తుంది, నిన్ను కలుస్తుంది. కలిసానా అమ్మాయి? కలిసిందా? ఎక్కడ ఎక్కడరా అమ్మాయి? వాసు వదిలి బాగుందారా, నీకు నచ్చిందారా చెప్పరా, ఎక్కడ ఉంటుందా అమ్మాయి? కానీ ఒక చిన్న సమస్య. ఏంట్రా ఏంట్రా సమస్య? పర్వాలేదు చెప్పరా. అన్సారీ భాయ్, నేను షాదీ చేసుకుంటాను. సమస్య చిన్నది కాదురా, చాలా పెద్దది, ప్రాణాలు పోయేటంత పెద్దది. రే 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 రై, మీరు బచ్చాలరా. బాయ్ సంగతి మీకెవ్వరికి తెలీదు, చంపేస్తాడు. ఆ పిల్లని వదిలేయ్, మర్చిపో. మర్చిపోవడం అంటే ఈ వాసుగాడు చచ్చిపోయినట్టే. నాకు చావంటే భయం లేదు, అది నీకు తెలుసు మావా. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, నేను లేకపోతే ఆ అమ్మాయి బ్రతకదు. రే రే రే, నీకు చావంటే భయం లేకపోవచ్చు, నీ ప్రేమ మాత్రం వీళ్ళ చావుకొస్తుందిరా మామా. వీడి కోసం మా ప్రాణాలైనా ఇస్తా మామా. అవును మామా. మీరిచ్చేదేంట్రా, వాడే తీసుకుంటాడు, అది ప్రేమైనా ప్రాణమైనా. రే వాసు, మీరంటే నాకు చాలా ఇష్టం, కన్న బిడ్డల్లా చూసుకున్నాను. మీకేదైనా జరిగితే ఈ మామ తట్టుకోలేడురా, తట్టుకోలేడు. ఒరే, మీకేదైనా అవుతుందేమోనని మామ బాధపడుతున్నాడురా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ అమ్మాయిని వదులుకోవద్దు. అవునరా అవునరా. మూర్తి సార్, వాడి దగ్గర ఒక సీబుక్ ఉండదు, ఒక లైసెన్స్ ఉండదు, ఒక హెల్మెట్ ఉండదు. అరే చలానా రాస్తే నా జాత కట్టిస్తున్నాడు, వాడిని ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా. వాడు కాబురా కాబట్టి అరెస్ట్ చేయండి, మీ ప్రమోషన్ ఏనా వస్తుంది. ఏమయ్యా, చలానా కోసం ఒక మనిషిని క్రిమినల్ చేయటం మహాపాపమయ్యా. మరేం చేద్దాం సార్? నా లక్ష్యమంతా వాడి చేత చలానా కట్టించడమే. అయితే కట్టించండి. అదే ఎలా 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 సార్? ఆ చూడండి, బండాపు ఎందుకు సార్? డబ్బులు వేస్ట్. చెప్పింది ట్రిపుల్ రైడింగ్ ముతే, చలానా రాయ్. తర్వాత బాధపడతా. ఎందుకు చలానా రాసినందుక? లేదు బండి ఆపిన. ఏ ట్రిపుల్ రైడింగ్ తప్పు కాదంటావా? ఓహో, పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అంబులెన్స్ కూడా చలానా రాస్తారా? ఏంటి ఇది, అంబులెన్సా? అవును బాసు, వీళ్ళు త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే పైపోతాడు బాసు. ఫోర్ వీల్స్ ఉంటే 102, టూ వీల్స్ ఉంటే 116. అరే ఎస్పీ గారి ఫోన్ కొట్టు. ఎస్పీ గారి ఫోన్? మీ పేషెంట్ కి ఏమన్నా పైకి పోయడానికో, మీ ఉద్యోగాలు పీకించండి, కొట్టు ఫోన్ కొట్టు. అవును సార్, డిస్మిస్ చేస్తారు. చూడండి బాబు, పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నాడు, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. మరి చలానే కడతాగా. చూసావా ఎలా మేనేజ్ చేశానో? ఆంటీ సలాం. సలాం అలైకుం బాయ్. అయ్యే, మీరు ఇక్కడ ఉండండి, ఆపాయే రండి. క్యారే కాసిం. ఆంటీ, బాయ్ నీ ఇంటికి వచ్చాడంటే క్యా బోల్లా, తెరే కిస్మత్ అచ్చా హై రే, బస్ మై సంజో. ఆంటీ ఇదరే. నేను అడుగుతాను, బీనా ఎక్కడ? తయారవుతుంది. త్వరగా రెడీ అవ్వమ్మా, మీ బావ అసలే మంచోడు కాదు. పొద్దక్క, నాకు ఇన్ని కావద్దు. దేక్తోమే. నువ్వేం బాధపడ, ఏం చేయాలో ఆలోచిద్దాం, లేని కొన్ని డౌట్స్ వస్తాయి. రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది కాదమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. మార్చుకుంటుంది కదా, మార్చుకుని నేనేగా ఉంది. అది కాదు బై, అచ్చనే రేత. ఏయ్ బయటికి వెళ్ళు, పో పో పో. ఏంటిది, నేనేగా ఉంది. బీనాని భాయి బలవంత పెడుతున్నాను. ఏయ్ ఏయ్ ఆగు ఆగు, నేనేగా ఉంది. అరే
నేనేగా ఏం కాదు వదలరా నన్ను నేనేగా ఏం చేస్తాను వీణా బస్సు చెప్పో ఏంట్రా ఈ టైంలో సరే వస్తున్నా జాన్ ఏంట్రా ఇది భాయ్ అది గన్ ఫైర్ అయిపోయింది బినా వాసు ఆ గయా చలో ఆంటీ ఏమైంది శుక్రవారం నిక్కా పక్క చలో వాసు భాయికి మీ ప్రేమ విషయం తెలిస్తే మాత్రం ఓ పని చేద్దాం ఏంటి బాయిని లేపేద్దాం హవాలా జరుగుతుందన్నా ఏంట్రా మాల్ గోల్డ్ అన్న 5-6 కోట్ల వరకు ఉంటుంది వీడిని పంటకెచ్చిండ్రా అన్నా ఇటురా ఇటేనా ఎర్రా ఆ ఎక్కడున్నారా చూపించరా
ஆக்னே, பண்ணோம். ஹலோ. అన్సారీ నాయక్ గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. నాయక్ బ్రదర్స్ చనిపోయారు. నాకు తెలుసు. ఈ స్కెచ్ గీసిద్దే నేను. లేడీ పారిపోతేనే బతుకుతుంది, సింహం వేటాడితేనే బతుకుతుంది. మీకు తెలుసు, బాజీ ఇస్ లయన్, బట్ అన్సారీ పులి లాంటి వాడు. పులిని వేటాడేటప్పుడు మాటు వేసి మరీ కొట్టాలి. ఫెయిల్ అయితే అది ఎదురు తిరుగుతుంది. నా ఆలోచన కరెక్ట్ గానే ఉంది, కానీ ఆచరణ ఫెయిల్ అయింది. తప్పు చేశాను. ఆ నాయక్ బ్రదర్స్ ని నమ్ముకొని ప్లాన్ చేశాను. చూడు, చాలా పెద్ద తప్పు చేశాను. నాయక్ బ్రదర్స్ ని వేసేశాను. నా మీదికి ఎవరు చిన్న వాళ్ళని ప్రాణంతో వదలను. అది నువ్వు ఎలా సరే? అన్సారీ, ఏంటి ఇదంతా? డ్రాప్ ద గన్. ఏ గంది, డ్రాప్ ద గన్. ఏ నీకన్నా పిచ్చెక్కిందా? ఏ దించండి, దించండి. మీరు నా మాట విను పదా. చంపాల్సింది బాజీని కాదు, నన్ను. నన్ను చంపి దరిద్రం వదిలిపోద్ది. నాయక్ గారిని వేసేసాం, గుప్తా గారిని వేసేసాం, నాయక్ బ్రదర్స్ ని వేసేసాం. బాజీకి వ్యతిరేకమైన పనులు నాకు ఇష్టం లేకపోయినా ఎందుకో తెలుసా, నిన్ను వదులుకోకూడదని. పోటుగాళ్ళలాగా బాజీని వేసేయడానికి వెళ్ళావు. వేసేసావా? వేసేసావా? నెత్తి మీద గన్ పెట్టి కాల్ చేస్తా, పేల్చేస్తా అని బుక్లెస్ వార్నింగ్లు ఇచ్చావు. నువ్వు వార్నింగ్ ఇవ్వగానే సరే సార్ అనడానికి బాజీ ఏమన్నా స్కూల్ పిల్లాడు అనుకుంటున్నావా? మన అందరికి రింగ్ మాస్టర్ తెలుసుకో. లే, జరిగింది ఏదో జరిగిపోయింది. బాజీని క్షమించమని అడుగు, నేను ఒప్పిస్తాను. బాజీ గురించి ఒక మాట కూడా మాట్లాడకు. నేనేం చేయాలని నాకు తెలుసు. ఈరోజు నాకు చాలా ఖుషిగా ఉంది. బాజీ గురించి మర్చిపో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. బాయికి శుక్రవారం కోషాది. అన్సారీ తరపు నుంచి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను బాజీ. నువ్వెందుకు సారీ చెప్పాలి? తెలిసి చేసిన తప్పులు ముప్పుకే దారి తీస్తాయి ముదిరాజ్. అది కాదు బాజీ,
కత్తికి పదునుంటే చాలదు, పట్టుకోవడానికి పిడి ఉండాలి, పట్టుకున్న చేతుల్లో బలం ఉండాలి, ఆ బలానికి తెలివైన మెథడ్ ఉండాలి. బలం అనేది వీధుల్లో తిరుగుతున్న రౌడీలకి కాదు, మా ఇంట్లో తిరుగుతున్న కుక్కలు కూడా ఉంటుంది. వాటితో చెప్పు, రాజకీయానికి రౌడీజం తోడు కావచ్చు, కానీ రౌడీజంలో రాజకీయం మొదలైతే అది కురుక్షేత్రమే అవుతుంది. आज मैं बहुत खुश हूँ, शुक्रिया शुक्रिया. आंटी बीना लेटर राशि ली पहुँची. अरे क्या बीना वेली पहुँची नट भाई. इतना ही पढ़ा वड़ा तो तम नकराल चेस्ट ना वड़ा भाई रानी. क्या हुआ आंटी? बीना पार पहुँची नट లెటర్ రాసి వెళ్ళిపోయింది బాయ్. ఇయ్యరా రే శోధవరావు. ప్రియమైన బావకి, బావ నువ్వు చెప్పింది నిజమే. షేకుని చేసుకుంటే 50 లక్షలు డబ్బులు వచ్చేవి, బాయిని చేసుకుంటే మనకేం వస్తుంది బూడి తప్ప. నువ్వు నా గురించి ఇంత బాగా ఆలోచిస్తావని అనుకోలేదు, అందుకే నువ్వు చెప్పినట్లే వెళుతున్నాను. మళ్ళీ నువ్వు చెప్పిన వెంటనే తిరిగి వస్తాను. ఇట్లు నీ మరదలు బాయ్, నాకేం తెలీదు, ఇది నిజం కాదు. 24 గంటల్లో టైం ఇస్తున్నాను, ఆ పోరీ నా ముందర ఉండాలి. బాయ్, బీనా ఎక్కడుందో నాకు తెలీదు, ఇది నిజం. నహీతో అల్లాకి కసం ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ పక్కన ఇంత త్వరగా నిలబడతాను నా కళ్ళ కూడా ఊహించలేదు. సో మచ్. కాకపోతే మా అక్కను మా బావ ఏమైనా చేస్తాడేమని భయంగా ఉంది. ఇందులో భయపడడానికి ఏముంది? నేను లెటర్ రాసిన ప్రకారం మీ బావ నిన్ను డబ్బు కోసం ఎక్కడికో పంపించేశాడని బాయ్ పూర్తిగా నమ్మేశాడు. ఇన్నాళ్ళు మీ బావ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు దొరికాడు వాడు కరెక్ట్ గా. ఎలా ఉంది? సూపర్. బీనా ఒక మాట చెప్పనా, నన్ను ప్రేమించిన అమ్మాయితో నేను ఈ రోజు ఇలా కలిసి ఉండడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. సరే అయితే పని చేద్దాం. ఏంటి? ఎలాగో నేను పెళ్లి దగ్గర నుండి వచ్చేసాను, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఏమ్మా? ఏమన్నా? ఏంటమ్మా అని మళ్ళీ చెప్పు. ఏమ్మా? ఇంకొకసారి ఏంటమ్మా? పెళ్లి చేసుకుందామా? ఇరవై నాలుగు గంటల్లో ఈ అమ్మాయి నా ముందు ఉండాలి. ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి, దొరకలేదనం మాత్రం చెప్పద్దు. నువ్వు పైసలు ఇవ్వాలన్నా? అన్నా నీకోసం ప్రాణమైనా ఇస్తామన్నా. అన్నా ఇదిగో 20 గంటల్లో ఆ పోరిని నీ ముందు పెడతానా? అవునా? అప్పటిదాకా నేను మందు కూడా ముట్టనన్నా. అయ్యది కోరుకుంటే అది కావాలి. అలాంటిది ఓ ఆడది బాయిని కాదని వెళ్తుందని నై సోచా సయ్యద్. ఆ లడ్కి నాకు కావాలి, ఆ లడ్కి నాకు కావాలి. య
ఎదలో బొడిలో మదిలో తులలో అలలా పొంగుతూ ఉన్నావే గుడిలో బడిలో నిన్నటి కలలో నీవే నీవే ఉన్నావే చూసి ఆ కన్నులలో ఉన్నావే ఉన్నావే తాకిన నరములలో ఉన్నావే స్వర్గం అందే సుతలే చిందే స్వప్నం మదిలో నిండే స్నేహం నేడే చిగురే సిందే ఎదలే అలలయ్యగసే ఎదలో గుడిలో మదిలో తులలో అలలా పొంగుతూ ఉన్నావే గుడిలో బడిలో నిన్నటి కలలో నీవే నీవే ఉన్నావే I never wanna be in love with the baby. Yadalo, Madilo, Madilo, Tulalo, Alala, Pundu, Tupunnave. Kudilo, Madilo, Ninnati, Kalalo, Nive, Nive, Unnave. Turi pinsana poona vana, Pani pinsana poina gana, Nadi pinsana vennala lona. వైరకాలి సంగీతాలు అవినాశాలు కుండలో మంజీరాలు అవినాశాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో 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 కలలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో 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 అలలు ఏదో ఏదో కలవరమున్నది పడి 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 చంపెను ఇలా కుండల్లో నాగుసగుసలెన్నో వర 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 మరి ఏడ్చెను ఇలా స్వర్గం అంతే సుధలే చిందే స్వప్నం మదిలో నిండే ఎదలో గుడిలో మదిలో తులలో అలలా పొంగుతూ ఉన్నావే గుడిలో బడిలో నిన్నటి కలలో నీవే నీవే ఉన్నావే ఆ ముదురుగాడితో చలానా కట్టించలేకపోతున్నానంటే ఎంతటి భాగ్యమయ్యా ఎంత ధైర్యంరా పోలీసు చెప్పినా కుదుతావా సార్ అడగండి ఏమడుగుతాం ఇప్పుడు బయట వాళ్ళని కుదిరితే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు మరి ఇప్పుడు మనల్నే కుదిరితే మనం ఎవరు కంప్లైంట్ ఇస్తాం కనీసం 200 చలానైనా రాయండి డబ్బు లేవాయా అయినా నువ్వు పోలీసు చెప్పిన కుదరటం ఏమిటాయా బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయిందా బ్రేక్ ఫెయిల్ అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారులే మూర్తి 1000 రూపాయలు ఇవ్వండి 1000 రూపాయల నేను ఎందుకు ఇవ్వాలి బండి రిపేర్ చేయించుకోవాలి కదా దానికి నేను ఎందుకు ఇవ్వాలి నీ బండిని గుర్తు పక్క బండి ఓడిస్తారా చలన కట్టి కట్టి నా దగ్గర డబ్బులు అయిపోయినాయా నా దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ టైం కాబట్టి దయదేలు చదిలేస్తున్నా నీ పేరు కింద పడిపోయి సార్ నంబర్ పెట్టు సార్ మూర్తి ఆ నంబర్ పెట్టి తీసేవాయా మీరు ఎవరండి సార్ ఈ నంబర్ ఎక్కడ చూసినట్టున్నానే కొబ్బరగాడ దేరా ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ వీడే కొబ్బరగాడ అని చూడండి కోబ్రాడు కాదు వాడ పాపలు కూడా కాస్తారు ఏదో చిన్న చిన్న పిక్ పాకెటింగ్ చేసుకుంటుంటా సార్ మీకు దండం పెడతారని వదిలేదు సార్ నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నిండు తాగించాం నా జీతం డబ్బులన్నీ నీ చెల్లన కట్టడానికి సరిపోయింది
సరే నువ్వు రా కూర్చో. నీ మర్యాద కోసం నేను రాలేదు. అరే సోరణ ఇష్యూ ఏంది తెలుసా? ఇప్పుడే తెలిసింది. తెలిసి ఏం చేస్తున్నావు? బాజీతో గొడవ వద్దు వద్దు అని నేను నెత్తి నోరు కొట్టుకున్నా, విన్నావా? ఇప్పుడేమైంది? గోచూడి చేతికొచ్చింది. నువ్వు చెప్పేసోది వినడానికి నేను రాలేదు. 24 గంటల్లో బెయిల్ ఏర్పాటు చేయి, లేదా అల్లాకి కసం ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా నువ్వు చేసేది? బెయిల్ ఇప్పించడం నా వల్ల కాదు. చూడండి సారి, నువ్వు బ్రతికి బయట పడాలంటే ఈ సిటీ వదిలి ఇప్పుడే ఎక్కడికైనా పారిపో. ఆ అమ్మాయిని మర్చిపో, అది ఎవరితోనో లేచిపోయి ఉంటుంది, లేదా పెద్ద తిరిగిపోతాయి ఉంటుంది. హలో. అలాగే. ఎవరా? సయ్యద్ భాయ్, రమ్మని ఫోన్. చా, ఇలా కాదురా, ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను భాయ్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పొస్తాను. నువ్వు అందరికీ టికెట్లు తీ, భాయ్కి అనుమానం రాకముందే మనం ముంబై వెళ్ళిపోదాం. చెప్పక. అక్కను కాదే, బావని. నువ్వు అరగంటలో ఇంటికి రాకపోతే నీ అక్క చచ్చిపోతుంది. అర్థమైందా? నమస్తే బాయ్. నమస్తే లాయర్ సాబ్. బాయ్ మస్జిద్ కే ఆస్ పాస్ పోలీస్ వాళ్ళే నై ఆయే జేసి ఇంతజార్ కియా బాయ్. బాయ్ ఇదా బాజీ ప్లాన్. చార్జికి దొరికితే వదలడు. మీరు డైరెక్ట్ గా కోర్టుకు వచ్చి లొందుకోండి, ఆ తర్వాత బెయిల్ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారమ్మా. ఎంత నాటకమాడారే, ఆ బాయ్ నన్ను చంపేస్తానని చెప్పినా నువ్వు చెప్పలేదంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? చచ్చిపోయినా పర్వాలేదు కదా, చెప్పు. నన్ను చంపినా చెప్పను. ఇన్నాళ్ళు నా చెల్లెలి మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఎదిరించే ధైర్యం లేక నువ్వు చేసే దారుణాలన్నీ నేను చూస్తూ ఉండిపోయాను. నేను చెప్పను, అది ఎక్కడ హాయిగా ఉండి ఉంటుంది. చెప్పకపోతే నిజంగానే చెప్తా. బీనా ఎందుకు వచ్చావు? బీనా ఏంటక్క ఇది, ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెళ్ళు, నేను చచ్చినా పర్వాలేదు. అయ్యో అక్కడ అంటే బ్రతకని ఏంటక్క ఇది? వెళ్తది ఆ ఇంటికి. ఓకే చూస్తుంటే భయం వేస్తుంది అక్క. హలో బాయ్, బీనా వచ్చేసింది బాయ్, త్వరగా రా బాయ్. బీనా ఇంటికి వచ్చేసింది, త్వరగా రమ్మని ఖాసింగ్ గారు చెప్పారు. ఏంటే నా మాట విని, ప్లీజ్ ప్లీజ్ బాబు ఇలా రమ్మా. బయట పోలీస్ ప్రాబ్లం ఉంది, అందరూ వెళ్తే తెలిసిపోతుంది. ఈ కురాన్ని తీసుకెళ్ళి బండి రూట్ డ్రైవ్ చేయమా. ఒకవేళ పోలీసులు ఎవరైనా ఆపినా కొత్తవాడు కనుక డౌట్ ఉండదు. బాయ్ అవ్వ బాయ్, నీ బీనా నీకు అప్ప చెప్తున్నాను బాయ్. బాయ్ అసలు ఇదంతా చేసింది ఎవరో తెలుసా?
బాయ్ ఈ సైతరా బాయ్ దీని తల్లి తెలుసు బాయ్ బాయ్ బీనా తీసుకెళ్ళిపో బాయ్ నేను దానికి కాపలా కాయలేదు తీసుకెళ్ళిపో బాయ్ कारिको Thank you.
సిలిండర్ కి దాన్ని తీసుకురండిరా. కాసింత
ఏంట్రా కనీసం ఒక ఫోన్ అన్న చేయొచ్చుగా కుదరలేదురా సరే ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడున్నారా భువనగిరి కిల్లా దగ్గర ఇటు నుంచిటే ముంబై వెళ్ళిపోదాం నువ్వు అక్క వచ్చేయండి ఇక్కడే ఉన్నారు సిగ్నల్ సరిగా లేదురా నేను పక్కకి వెళ్ళి ట్రై చేస్తాను మీరు అక్కడే ఉండండి మేము వచ్చేస్తాం రేయ్ మామా బాయ్ అంటే భయం పోయిందిరా నీకు బాయ్ వాళ్ళు చిన్న పిల్లలు బాయ్ ఏదో తెలియక చేశారు వాళ్ళని వదిలే బాయ్ వదిలే బాయ్ వదిలే బాయ్ రై బాయ్కి కావాల్సింది భయం రా అది పోయిందిరా నీకు తయార్ హాయ్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తప్పించుకోకూడదు ఏ ఒక్కరు బ్రతకకూడదు ఒక పని చేయండి మీరు ఇటో మీరు అటో టిప్పు వాసు ఇంకా రాలేదేంటి నువ్వురా నేను వెళ్ళి చూసొస్తాను వాసు వాసు ఎక్కడున్నారు రాడు వాసు ఏడు కనపడటం లేదు అసలు వాసు ఏ వాసు హలో
గడలరా గనులు చెదిరేలా గడలరా గడలి సుడిలా గడలరా చెడును చిదిపేలా గడలరా సలా సలారా పగటి రవినువై పగల మదినువై పడగ విడిచిన పొగ నువ్వినువై చెలిగా ఎదనువై చెలిమి సెగనువై కసిని కలిగిన కలై ఇలాదా నీ ఎదుట నిలిచే ఎవరికైనా హడలు హడలే ఇలాగే నీ ఎదుట నిలిచే ఎవరికైనా గుబులు గుబులే ఇలాగే గదలరా కనులు చెదిరేలా గదలరా కడలి సుడిలా గదలరా చెడును చిదిపేలా గదలరా సలా సలారా బిడికిల్లిని బిగించు బిగించు నిదర మరచి మరి తెగించు లేరా ప్రేయసి కొరకు పరి తప్పించు తప్పించు సఖిని వెతుకుటకు శ్రమించు లేరా తీయని ప్రేమలోన చేరునే చెరపరా భామిని పెదవి పైన నౌలే నిలపరా గదలరా కనులు చెదిరేలా కదలరా కడలి సుడిలా Thank you.
అమ్మాయిని తీసుకురావటం వల్ల మనకి లాభం ఏంటి? అన్సారీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రేమించింది వాడి దగ్గరున్న వాసు. వాసు అమ్మాయి కోసం
అన్సారీని ఏమైనా చేయొచ్చు, కానీ వాడు అమ్మాయిని తీసుకుని పారిపోయాడు. వాసుకి ఆ అమ్మాయి దొరికింది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాడు. వాడు అమ్మాయిని ఎత్తుకుపోయి మనం చంపడానికి ట్రై చేస్తుంటే వాడికి పిచ్చెక్కిపోయి ఇక్కడికి వస్తాడు. వాడి మనం ఎదుర్కోలేక కాదు, వాడు ఎక్కడున్నాడు, ఎలా వస్తాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. వాడిని మనం వెళ్ళి అటాక్ చేస్తే వాడైనా పోవచ్చు, లేకపోతే మనమైనా పోవచ్చు. బాజీ అలాంటి ఆటలాడదు. అప్పుడు మామ ఫోన్ చేశాడు, కాకపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన విషయంలో మన వాళ్ళు వాసు ఫ్రెండ్స్ని వేసేశారు. బట్ ఒక్కటి, ఎంతమందిని చెప్పామన్నది కాదు, మన పని పూర్తయిందా లేదా అన్నది ముఖ్యం. అండర్స్టూడ్? బిక్లాజీ. బాజీ. ఆ అమ్మ ఏం చేస్తుంది? అలాగే బాజీ. బీనా అంటే నాకు చాలా ఇష్టం బాజీ. నా ఫ్రెండ్స్ అంటే నాకు ప్రాణం బాజీ. మీ స్వార్థం కోసం వాళ్ళని దారుణంగా చంపేశారు. తప్పు చేశావు బాజీ, వాళ్ళని చంపి చాలా పెద్ద తప్పు చేశావు.